హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అభినేత్రి రేవంత్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ని అయితే చేయడం జరిగింది. అవును, మీరు ఏదైనా మర్చిపోయారా? అదే అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇకపోతే అభి రేవంత్ గురించి చెప్తూ, అసలు హౌస్లో కన్నింగ్ అనే వర్డ్కి మారు పేరు ఆయనే. అక్కడ అందరూ ఇన్నోసెంటే, ఈయనే ఆడిస్తూ ఉంటాడు. ఫుల్ గేమర్ ఆయన, స్ట్రాటజీలు యూజ్ చేస్తూనే ఉంటాడు. అయితే రేవంత్ ఒక గుంటనక్క, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు, ఎలా మాట్లాడతాడో కూడా తెలీదు, వెనక నుండి బ్యాక్ స్టాప్ చేసే రకం. మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడు లేడీస్కి. అయితే ఫైమ విషయంలో హే పోవే రావే అని అంత ర్యాష్గా రూడ్గా మాట్లాడాడు. అసలు ఆయనకి ఫ్యామిలీ ఉంది, అవతల వాళ్ళ ఎమోషన్స్ని మాత్రం పట్టించుకోడు, ఏదో ఆయన ఒక్కడే విన్ అవ్వడానికి వచ్చినట్లు బిహేవ్ చేస్తాడు. అలాంటి ఒక చీప్ మెంటాలిటీని నేనైతే ఎక్కడ చూడలేదు. అసలు హౌస్లో నేనే కాదు, ఆయన మాటల వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు అక్కడ. సో ఆయన గురించి అంతే చెప్తాను. మిగతా అందరూ కూడా గేమ్ని జెన్యున్గానే చాలా బాగా ఆడుతున్నారు. ఈయనే ఫేక్ గేమ్ ఆల్రెడీ బయట మాట్లాడుకుని వచ్చారేమో అంటే యాంకర్ వచ్చేసి విన్నర్ అవ్వాలని పిఆర్ ఏమైనా పెట్టుకున్నాడా అంటే అదేంటో కూడా నాకు తెలియదండి. బట్ మ్యాక్సిమం ఆయన్నే విన్నర్ చేసేలా ఉన్నారంటూ చెప్పుకురావడం జరిగింది. ఇంతకీ మరి మీరేమంటారు? అభినేత్రి గారి మాటల్లో రేవంత్ మీద ఫైర్ అయితే కనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.